महाभारतं तर्वात श्रीकृष्णुडु एला चनिपोयाडो इप्पुडु मनं तेलुसुकुंदां। द्वारका नगरान्नि कोद्दि रोजुल्लो प्रलयं मुंचेस्तुंदि अन्न समयंलो श्रीकृष्णुडु तन शक्तुलनु आयुधालनु विडिचि अडविल्लोकि वेल्लिपोताडु। श्रीकृष्ण परमात्मुडु अडविलो तिरिगि तिरिगि अलसिपोयि ఒక చెట్టు క్రింద పడుకొని విశ్రాంతి తీసుకుంటాడు। ఇంతలో ఒక బోయవాడు ఒక జింక పిల్లను వేటాడుతూ దాని వెనక పరిగెత్తుకుంటూ వెళ్తాడు। అలా జింక పిల్ల ఒక చెట్టు పొదల్లోకి వెళ్ళిపోతుంది। చెట్టు దగ్గర దాగి ఉన్న ఆ జింక కాలుని చూసి దానికి విల్లును గురిపెట్టి బాణాన్ని వదులుతాడు। సరిగ్గా ఆ బాణం ఆ పాదాన్ని చిల్చుకుంటూ వెళ్తుంది। అప్పుడు వేటగాడు అబ్బా ఈ రోజు బ్రహ్మాండమైన ఆహారం దొరికింది అని ఆ చెట్టు దగ్గరికి వెళ్లి చూసేసరికి అక్కడ ఉంది జింక పిల్ల కాదు శ్రీకృష్ణ పరమాత్ముడు। రక్తం స్రవిస్తున్న శ్రీకృష్ణుడి పాదం చూసి ఆ బోయవాడు బోరున విలపిస్తాడు। అలా ఆ విధంగా శ్రీకృష్ణుడు మరణించాడు। అసలు ఆ బాణం వేసిన వేటగాడు ఎవరంటే పూర్వ జన్మలో వాలి అనే ఒక వానరరాజు ఉండేవాడు। రామాయణంలో సుగ్రీవునికి వాలికి యుద్ధం జరిగినప్పుడు సుగ్రీవుని తరపున శ్రీరాముడు చెట్టుచాటు నుండి దొంగచాటుగా బాణం బదిలి వాలిని చంపేస్తాడు। రాముడు విష్ణుమూర్తి అవతారాల్లో 7వ అవతారం। ఆ జన్మలో చేసిన కర్మలకు ఫలితంగా విష్ణువు 8వ అవతారమైన కృష్ణుణ్ణి ఆ చనిపోయిన వాలి వేటగాడై మళ్ళీ పుట్టి శ్రీకృష్ణుని మరణానికి కారణమవుతాడు। అలా పోయిన జన్మలో చేసిన కర్మలకు అవి ఈ జన్మలో శ్రీకృష్ణుని మరణానికి కారణమయ్యాయి। అందుకే కొందరికి పోయిన జన్మలో చేసిన పాపాలకు కర్మగా ఈ జన్మలో అనుభవిస్తారని తెలిసింది కాబట్టి అందరితో బాగా మాట్లాడండి, అందరితో కలిసిమెలిసి ఉండండి, అందరికీ మంచి చేయండి, ఒకవేళ మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయకండి। ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। ఇదంతా మాకు డబ్బులు రావాలి ఏదో కంట్రోవర్సీ కోసం మేము చెప్పేది కాదు, మన చరిత్ర పురాణాల్లోని విషయాలను మీకు చెప్పడానికి మాత్రమే। జై హింద్। హాయ్, this is a mohan bailupati vakkadto modalaindi hero। For more updates please subscribe bvm creations।